మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఆ బొమ్మను చూడండి. ఆ బొమ్మలో ఏముంది? పనస పండు. ఆ బొమ్మలో పనస ఉంది. దానిని ఇప్పుడు ఆ పదాన్ని రాద్దాం. ఏమిటది పనస? ఇందులో ఒక్కొక్క అక్షరాన్ని చదవండి. ప నా స. ఒకటో అక్షరం ఏంటి? ప. రెండో అక్షరం నా. మూడో అక్షరం స. ప నా స. పనస. పనస అని ఈ ఇందులో ఒక్కొక్క అక్షరం ఇప్పుడు వర్ణమాల పట్టికలో ఎక్కడెక్కడ ఉందో గుర్తించాలి. ప అనే అక్షరం ఎక్కడుంటుంది? ప అనే అక్షరం వర్ణమాల పట్టికలో ప ప ప ఫ బ భ మ ఈ లైన్లో మొదట్లో ప అనే అక్షరం ఉంటుంది. ఏ లైన్లో ఉంటుంది? ప ఫ బ భ మ వీటిలో మొదటి అక్షరం ప. తర్వాత అక్షరం ఏంటి? నా. నా అనే అక్షరం ఎక్కడ ఉంటుంది? త థ ద ధ నా ఈ లైన్లో చివరి అక్షరం నా. నా అనే అక్షరం త థ ద ధ నా వీటిలో చివరి అక్షరం. తర్వాత స. స అనే అక్షరం ఎక్కడ వస్తుంది? యా రా లా వ స ష స హ క్ష ల పండిర వీటిలో స అనే అక్షరం ష తర్వాత స అనే అక్షరం వస్తుంది. మీ వర్ణమాల పట్టికలో కూడా ప అనే అక్షరము నా అనే అక్షరం స అనే అక్షరం ఎక్కడుందో గుర్తించి చెప్పాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దామా. ఈ అభ్యాసంలో ఇక్కడ ఐదు అక్షరాలను ఇచ్చారు కదా, అవేమిటి? ప నా స డ క. మొదటి అక్షరం ఏంటి? ప. రెండవది నా. మూడవది స. నాలుగవది డ. ఐదవది క. ఇప్పుడు ఈ అక్షరాలను ఏ అక్షరాలను కలిపి చదివితే ఏ పదాలు వస్తాయో చూద్దాం. ఒకటి రెండు మూడు అక్షరాలను చదివితే ఒకటి రెండు మూడు అక్షరాలను కలిపి చదివితే ఏమొస్తుంది? ఒకటో అక్షరం ఏంటి? ప. రెండో అక్షరం నా. మూడో అక్షరం స. పనస అనే పదం వచ్చింది. రెండు మూడు అక్షరాలను కలిపి చదివితే రెండు మూడు అక్షరాలను కలిపి చదివితే రెండో అక్షరం నా. మూడో అక్షరం స. నస. తర్వాత రెండు రెండు నాలుగు ఐదు ఈ మూడు అక్షరాలను కలిపి చదువుదాం. రెండో అక్షరం ఏంటి? నా. నాలుగో అక్షరం డ. ఐదో అక్షరం క.
ఈ మూడు అక్షరాలను కలిపి చదివితే ఏమొస్తుంది? నడక. నడక. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఇప్పుడు మనం ఈ అభ్యాసంలో కొన్ని పదాలను చదువుకుందాం. నా స నస నా స నస. రెండవ పదం బా స బస బా స బస. మూడవది వా స వస వా స వస. పా స పస పా స పస. తర్వాత సం త సంత సం త సంత. వం త వంత వన్ త వంత. వ నం వనం వ నం వనం. జ నం జనం జ నం జనం. నా రం నరం నా రం నరం. వ రం వరం వ రం వరం. ర సం రసం ర సం రసం. ప నా స పనస ప నా స పనస. నా డ క నడక నా డ క నడక. నా ల క నలక నా ల క నలక. నా డ త నడత నా డ త నడత. నా ర కం నరకం నా ర కం నరకం. వ సం తం వసంతం వ సం తం వసంతం. సం త కం సంతకం సం త కం సంతకం. మళ్ళీ ఒకసారి అన్ని పదాలు చదువుకుందాం. నా స నస బా స బస వా స వస ప స పస సం త సంత వన్ త వంత. వ నం వనం జ నం జనం. నా రం నరం వ రం వరం. ర సం రసం ప న స పనస. నా డ క నడక నా ల క నలక. నా డ త నడత నా ర కం నరకం. వ సన్ తం వసంతం సన్ త కం సంతకం. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి.
బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. అంటే ఇక్కడ బిట్స్లో ఖాళీలు ఉన్నాయి కదా, జయకు డాష్ అంటే ఇష్టం, బొమ్మలు డాష్లో అమ్ముతున్నారు. ఈ ఖాళీలను వీటికి సంబంధించిన బొమ్మలు ఉంటాయి కదా, దానిని బట్టి ఆ పదం ఏంటో ఇక్కడ పూరించాలి. మొదటిది ఏంటో చూద్దాం. జయకు డాష్ అంటే ఇష్టం. అక్కడ చూడండి, దీనికి సంబంధించిన బొమ్మ కనిపించింది కదా, అందులో ఏముంది, అందులో పనస ఉంది. కాబట్టి ఇక్కడ మనం పనస అనే పదంతో పూరించాలి. పనస పనస పనస. ఇప్పుడు దీన్ని కలిపి చదివితే, జయకు పనస అంటే ఇష్టం. జయకు పనస అంటే ఇష్టం. రెండవ ఖాళీకి సంబంధించిన బొమ్మను చూద్దాం. ఆ బొమ్మను చూస్తే మీకు ఏం గుర్తొచ్చింది? అదేం బొమ్మ? సంత. సంత. బొమ్మలు సంతలో అమ్ముతున్నారు. బొమ్మలు సంతలో అమ్ముతున్నారు. మొదటిదేంటి, జయకు పనస అంటే ఇష్టం. రెండవది, బొమ్మలు సంతలో అమ్ముతున్నారు. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఈ పట్టికలో ఉన్న అక్షరాలు ఉన్నాయి కదా, వీటిని ఏ అక్షరానికి జతపరిస్తే ఏమేం పదాలు వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ అక్షరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ప జ ల ఆ నా రా. పూర్ణాల స్వరము త స. ఈ అక్షరాలను ఉపయోగించి వచ్చే పదాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆ అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత రా అనే అక్షరాన్ని తీసుకుందాం. ఈ రెండింటిని కలిపితే అరా. ఆ రా అరా. తర్వాత ఆ అనే అక్షరాన్ని తీసుకొని లా అనే అక్షరాన్ని తీసుకుందాం. ఏ పదం వచ్చింది? ఆ లా అలా. ఆ లా అలా. తర్వాత సా అనే అక్షరాన్ని తీసుకుందాం. సా. తర్వాత పూర్ణానుస్వారము. తర్వాత త. ఇప్పుడు ఏ పదం వచ్చింది? సంత. తర్వాత ప అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత పూర్ణానుస్వారము. జ రా. మళ్ళీ పూర్ణానుస్వరం. ఇప్పుడు ఏ పదం వచ్చింది? పం జ రం పంజరం. తర్వాత జ అనే అక్షరాన్ని తీసుకుందాం. జ. తర్వాత నా అనే అక్షరం. తర్వాత పూర్ణానుస్వరం. ఏ పదం వచ్చింది? జ నం జనం. జ నం జనం. తర్వాత మళ్ళీ జ అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత త.
ఏ పదం వచ్చింది? జత. 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 ఏమేం పదాలు రాసుకున్నాం? ఆ ర అర, ఆ ల అల, సంత సంత, పం జ రం పంజరం, జ నం జనం, జ త జత. ఇలాగే మరికొన్ని పదాలు ఈ అక్షరాలను ఉపయోగించి సొంతంగా రాయాలి. ఇప్పుడు మనం పనస అనే పాఠం గురించి చెప్పుకున్నాం కదా, తర్వాత వీడియోలో మరో కొత్త పాఠం గురించి నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.